కోవూర్ మండలం జాతీయ రహదారిపై లారీ కార్ యాక్సిడెంట్. వివరాల్లోకి వెళ్తే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య రామన్నపాలెం గేటు దగ్గర కావలి నుంచి నెల్లూరుకి వెళ్తున్న కారును వెనుకగా హైస్పీడ్లో వస్తున్న లారీ కారును ఢీకొట్టడం జరిగింది. భయపడిన లారీ డ్రైవర్ లారీని హైవేపైనే విడిచి వెళ్ళిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కోవూరు ఎస్ఐ చింతకృష్ణారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని ఎస్ఐ చెప్పడం జరిగింది. లారీ డ్రైవర్ మీద కేసు నమోదు చేసి లారీని స్టేషన్కి తరలించడం జరుగుతుందని కోవూరు ఎస్ఐ చింతకృష్ణారెడ్డి తెలిపారు. రామన్నపాలెం గేట్ దగ్గర సమీపంలో నెల్లూరు వైపు వస్తున్నటువంటి ఒక కారుని వెనకాల వైపు నుంచి వస్తున్నటువంటి ట్రాలీ లారీ హై స్పీడ్తో వచ్చి కారును గుద్దటం జరిగింది. అట్లాగే కారును గుద్దినప్పుడే ఆపకుండా కారు అతను మళ్ళీ కారును కూడా కొంత దూరం వీసుకొని రావటం వల్ల కారు కూడా డైరెక్షన్ కూడా కావల వైపు డైరెక్షన్ డివైడ్ పడి వచ్చింది. దేవుడి దేవుళ్ళు ఎవరికి ఎటువంటి ప్రాణహాని కానీ ఏం జరగలేదు. కారులో 3 వ్యక్తులు ఉన్నారు. అయితే నిర్లక్ష్యంగా నడిపి హై స్పీడ్ తోటి కారును గుద్దినటువంటి డ్రైవర్ అయినటువంటి ఒరిస్సా వెహికల్ లారీ డ్రైవరు అతను చేసిన తప్పుకి ఇక్కడ ఉంటే గొడతారం చేస్తే ఒక లారీని రోడ్ సైడ్ పక్కన పెట్టి పారిపోవడం కేసు రిజిస్టర్ చేసి డ్రైవర్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లారీని కూడా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది.